భారతీయన్స్ సినిమా చూశాను భయ్య, ఎక్సలెంట్ ఉంది. అంత పర్ఫార్మెన్స్ ఇండియాకి చైనాకి గొడవలు జరుగుతున్నాయి, కానీ చైనాస్ జెండా మాత్రం మన ఇండియన్స్ చెయ్యి అది నరికేస్తుంటారు. కానీ ఎక్సలెంట్గా తీశాడు. ఆ చెయ్యి నరికేసినా సరే ఈ జెండా పడకుండా ఎక్సలెంట్ ఇలా పట్టుకొని పైన దింపుతాడు అనమాట. అది అయితే ఎక్సలెంట్గా తీశాడు. స్టోరీ మాత్రం ఫ్యామిలీ అందరు చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది, డైరెక్షన్ డిఫరెంట్ ఉంది. అంటే మిగతా కన్నా చాలా డిఫరెంట్గా తీశారు. అందులో యాక్ట్ చేసిన వాళ్ళు హీరో కానీ హీరోని కానీ అందరూ దీనికి న్యాయం చేశారు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది భయ్య. హీరోయిన్స్ హీరో ఫాదర్ది పిల్ల అది మాత్రం కొద్దిగా ఫీలింగ్ అన్నది కళ్ళంటే నీరు వచ్చింది నాకు. చైనా వాళ్ళు ఉన్నారు, చైనా వాళ్ళు కూడా బాగానే చేశారు. కానీ చైనా వాళ్ళకన్నా ఇండియన్సే బాగా చేశారు. అక్కడ జెండా మాత్రం ఎక్సలెంట్గా, ఆ జెండా కింద పడకుండా ఈ చెయ్యి నరికి కానీ ఈ చెయ్యి పడకుండా పట్టుకొని కానీ అలా దింపుతాడు. అది ఎక్సలెంట్గా తీశారు భయ్య. చాలా బాగుంది అన్న భారతీయ సినిమా చూసినా చాలా బాగుంది. అలా డైరెక్షన్ అయితే హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సినిమా అయితే బాగుంది, అందరు చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. భారతీయ ఇప్పుడే మనము థియేటర్ నుంచి భారతీయ సినిమా చూసాము. సో బాగుంది, డైరెక్షన్ కానీ మ్యూజిక్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చింది. సో డైరెక్టర్కి అప్రిషియేషన్ చేయాలి, ఎందుకంటే ఇంత మంచి సినిమా మనకు అందరికీ ఇచ్చినందుకు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ ఓవరాల్లీ పర్ఫెక్ట్, పర్లేదు, బాగానే తీశారు. మూవీ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో బాగా అనిపించింది నాకైతే, మూవీ చూసినంత సేపు చూడాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు బాగా తీయాలి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, కెమెరా డిపార్ట్మెంట్కి, ఆల్ డిపార్ట్మెంట్ ఇస్ సో గుడ్, ఆల్ ద బెస్ట్. అలాగే ప్రతి ఇండియన్ చూడాల్సింది, తప్పకుండా చూడాల్సిన సినిమా అనేది. ఎందుకంటే భారతీయన్స్ అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిందే కదా. అంటే భారతీయన్స్ అలా టైటిల్ పెట్టినందుకు సరైన న్యాయం జరిగింది. సౌత్ ఇండియన్స్ మూవీ చూసాం, ఎక్సలెంట్ మూవీ. ఇది ఏంటో హీరో పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ కూడా అద్భుతంగా చేసింది. అంటే అందరికీ వాళ్ళిద్దరికే కాకుండా కాంప్లిమెంట్ ఎటు చెడు మొత్తం అందరికీ మనం చెప్పాలి. సినిమా అయితే మనకి ఫ్యామిలీ ఎంటర్ మూవీ ఎక్సలెంట్గా ఉంది. ఎటు చెడు అందరూ చూడండి. నేను రైటింగ్ అయితే 5/4 పక్కాగా ఇస్తాను. నేను డైరెక్షన్ వెల్ అండ్ గుడ్, చాలా బాగా జరిగింది. హీరో హీరోయిన్ యాక్టింగ్ అద్భుతంగా చేశారు. వీళ్ళు ఇంత 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 ఎలా చేస్తున్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అంత బాగా చేశారు వాళ్ళు. స్టోరీ డిఫరెంట్గా అనిపించిందా? కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. ఇప్పుడు వచ్చి మూవీస్ కన్నా ఇది కొంచెం సైడ్ యాంగిల్గా చాలా అద్భుతంగా వచ్చింది. మంచి హిట్ అవుతుంది అంటారు, బ్రహ్మాండంగా అవుతుంది. చెప్పండి భయ్య, సో భారతీయ సినిమా ఎలా అనిపించింది? భారతీయ సూపర్ అన్న, నేను కూడా మూవీ చూశాను. డైరెక్షన్ కానీ ఆ హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగుంది అన్న. సినిమా నాకు చాలా 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 బాగా నచ్చింది అన్న. హీరో హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్ అన్న. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది అన్న. డిఫరెంట్గా అనిపించింది స్టోరీ? నాకు కొత్తగా అనిపించింది అన్న, చాలా బాగుంది, నీట్గా తీశారు, నాకు నచ్చింది అన్న చాలా. అలాగే ఫ్యామిలీతో చూడొచ్చా? చాలా బాగా చూడొచ్చు అన్న. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 3.5 ఇస్తాను అన్న.